న్యూస్ 9 టుడే న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం. 5 సంవత్సరాలకు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న తల్లిదండ్రులు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం. ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పిలుపు. జగన్మాత పార్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ పై హిందువుల ఆగ్రహం. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. బీజేపీ వెస్టిండీస్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ తో ఈటెల ఇలాకాలో పార్టీ శ్రేణులు సంబరాలు. మార్గరామ్ కు ఉద్వాసన. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఆశిష్ సారథి. గతేడాది పరాభవంతో జట్టులో పలు మార్పులు చేసిన సన్ రైజర్స్. హైదరాబాద్ ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి. ఏపీ హైకోర్టులో పిలు వేసిన ప్రజా సంక్షేమ సేవా సంఘం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9:30 గంటలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మఠ రాగమయ్య ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరుకున్నారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పోలియో నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. ఒక్కళ్ళు ఏడితే మిగతా అందరూ ఏడతారు. నేను వాళ్ళు ఇంకా సార్ రండి. ఆడికి పంపించా గొంతుడికి మన దయచేసి 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు ఇవాళ డెలివరీ అయిన పిల్లలు కూడా ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ లో పోలియో డ్రాప్స్ 2 చుక్కలు వేయించాలని మీ అందరికీ మనం తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి. కుంగిపోయిన పిల్లర్లను వెంటనే మరమ్మతులు చేపట్టండి. వీటిపై ఎలాంటి ఎంక్వైరీ అయినా చేసి చర్యలు తీసుకోండి అని అన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నియామకాలపై సంపూర్ణంగా కృషి చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాకముందు వ్యవసాయం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఇలా అభివృద్ధి చెందింది గమనించాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రాంతవాసి, అదేవిధంగా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ జిల్లా వాసులే కాబట్టి దయచేసి జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. రాజకీయం ఎన్నికల ముందు చూసుకుందాం, అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల మీదనే దృష్టి సాధించడం, ఆ తరహాలో నీళ్లు కానీ నియామకాలు కానీ నిధులు కానీ అన్నీ కూడా సంపూర్ణంగా ప్రజలకు అందించినట్లుగా గడిచిన 10 సంవత్సరాల్లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసిన సంగతి మనం అందరం కూడా చూసినాం. ఏ ఎన్నికలు జరిగినా గతంలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడం, మరి నిధుల రూపకంతో తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా వచ్చినటువంటి సంపదను అన్నింటినీ కూడా పేదలకు పంచాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలని, దేశంలో లేనటువంటి సంక్షేమాలు అందించడం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దాదాపు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం, దాంతోపాటు నీళ్లు సాగునీరు అయితే మీరు చూస్తుంది, తెలంగాణ రాకముందు ఏ రకంగా వ్యవసాయం ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవసాయం అభివృద్ధి చెందింది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఒక 2-3 పిల్లర్లు పుంజుకోవడం, దాన్ని అలా రాజ్యాంతం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద పెద్ద తప్పు చేసింది కేసీఆర్ ఒక ప్రభుత్వాన్ని కొన్ని నిపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంది. మరి నిన్ననే చెలో మేడిగడ్డ కార్యక్రమాన్ని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరం కూడా సందర్శించాం. అక్కడ 85 పిల్లర్లు ఉన్నాయి. అక్కడ ఒక 2-3 పిల్లర్లోనే చిన్నగా ట్రాక్ రావడం, మరి మిగతా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. దాన్ని పెట్టి అలా నీళ్లు కూడా రైతులకు ఇవ్వకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎదుగు పెద్ద తప్పు చేసిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన మనం అందరం కూడా చూస్తున్నాం. వాళ్ళు కూడా సందర్శించారు. దాన్ని మరమ్మతులు చేయాలి. మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్పుదమ్మా ఎవరు తప్పుదో దాని మీద ఎంక్వైరీ చేయాలి. తప్పకుండా దాన్ని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం లక్ష్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులంతా కృషి చేద్దామని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని పొంగులేటి సీనన్న క్యాంపు కార్యాలయంలో సుజాతానగర్ చుంచుపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు హస్తగతం కావాలని అన్నారు. అహంకారంతో వ్యంగ్యంగా విమర్శించిన వారంతా ఇప్పుడు ఇళ్లకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం చేద్దామని అన్నారు. ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, అన్ని ఎన్నికలు వస్తున్నాయి, మనకి చాలా పదవులు ఉన్నాయి. తప్పకుండా మీకు అందరు కూడా కష్టపడిన వాళ్ళకి అన్ని పదవులు కూడా కష్టపడిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులు కూడా సముచిత స్థానం దక్కుతుందని మనస్ఫూర్తిగా సీనన్న తరపున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీని తప్పకుండా, ఏదో బీజేపీ అంటున్నారు ఏమి అలాంటిది ఏమీ లేదు, తప్పకుండా ఏదైతే మన రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే దాంట్లో మన తెలంగాణ నుంచి ఫస్ట్ మన 14 సీట్లు గెలిపించిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కూడా అనుకున్నారు ఈ గవర్నమెంట్ వస్తుందా అని చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడారు, చాలా మంది ఉన్నారు, చూశారు కదా. తప్పకుండా ఈసారి ఇప్పుడు 64 వస్తే రాబోయే 29లో 100కి పైన సీట్లతోటి మళ్ళా కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. తప్పకుండా మనం అందరం కూడా ముందు చూపుతోటి కష్టపడి పనిచేయండి. అందరికి కూడా తగిన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ.
మహాసేన రాజేష్ పై హిందువుల ఆగ్రహం, జగన్మాత పార్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్, కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారిని ప్రజాక్షేత్రంలోకి రానివ్వకూడదంటూ నినాదాలు. పి గన్నవరం మహాసేన రాజేష్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవాలంటూ జనసేన, తెదేపా అధ్యక్షులకు సూచించిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మహాసేన రాజేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిస్తే హిందువుల ఓట్లు కోల్పోతారంటూ కూటమిని హెచ్చరించిన హిందువులు మహాసేన రాజేష్ పై గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రామసేన సభ్యులు. సార్ అందరూ ఇలా చూడండి సార్, ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. పెద్దాపురం పట్టణ పరిధి 15వ వార్డుకు చెందిన సుమారు 200 కుటుంబాలు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన తాము తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పెద్దాపురం పట్టణ పరిధిలో 15వ వార్డులో శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాల చినరాజప్ప ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వార్డులో ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడారు. అభివృద్ధి చూసి ఓటేయండి పేర్కొన్నారు. మన మన ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా, చెప్పిన సూపర్ ఎమ్మెల్యే గారు, ఆయన కూడా ప్రజల నుంచి వాళ్ళు సాయంత్రం అయినట్టు వెళ్ళిపోతాడు, 150 తెలిసి కూర్చుంటాడు, పౌరులు చెప్పుకుంటాడు, పడుకుంటాడు, తెల్లారు మరి పొద్దున 10 బయటపోతాడు. మేము అలా కాదు, రాత్రి దాకా 10 తిరుగుతాను, పొద్దున 8 బయటకు వచ్చారు. నాకేంటి పనులు కావాలని, ఆయనకు పనులు అక్కర్లేదు. ఆయన కూడా ఏమన్నా సెటిల్మెంట్ అయ్యి చూసుకుంటున్నట్టున్నాడు ఈ మధ్యని, ఎందుకంటే డబ్బులు కావాలి కదా, ఆ సెటిల్మెంట్ కోసం వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నన్ను విమర్శన తడుతుంది, నేను 8 ఉన్నాను, ఆ రోజు అనుకున్నాను, ఈ రోజున అనుకున్నాను, నేనేమి తేడా లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చిందంటే మళ్ళీ మీరందరూ ఉన్నారు కానీ ధైర్యం ఉంది, డబ్బులు అక్కర్లేదు, మీరు అంత అనిపెట్టింది అంటే ఇలా ధనవంతులు నా దగ్గర ఉన్నారు. ఇవాళ ఇవన్నీ కాదు, ఇలా మళ్ళీ అనుమానం సీట్ వస్తుందో రాదు అనుమానం, మళ్ళీ పరిగెత్తిపోయి అక్కడ పో ఎంత చేస్తున్నారు. ఇవాళ జగన్ గారు మళ్ళీ సీట్లు మార్చేస్తున్నాడు అన్నాడు, ఇవాళ మళ్ళీ వచ్చింది ఇక్కడ మళ్ళీ చేస్తున్నట్టే బాబు నా సీట్ ఉండదు పోతేనే మళ్ళీ పోయింది. ఆ సీట్ల కోసం ఇరుక్కుని కూడు మనకేం చేస్తాడు, నాకు నేనున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ వచ్చి ఇక్కడ ఎంఎన్ చేశాడు, రాజప్పకు 3 ఎత్తున నెగ్గించండి చెప్పాడు ఇక్కడ పెద్దాపురం చెప్పాడు. అది చంద్రబాబు నాయుడు కూడా ఇది అది చంద్రబాబు నాయుడు బాగుంటుంది కనుక ఇవన్నీ పనులు చేయగలరు కానీ రేపు కూడా పనులు చేయతాను నేను. ఇతర ఏం చేస్తాడు, ఇతర సీటు ఉండదో పోతా తెలియదు. జగన్ గారు కనపడి జగన్ గారి దగ్గరికి వెళ్దావు, ఈయన ఈయన దోతులు ఉన్నారు కొద్ది మన దోతులు, 5 దోతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఆ దోతుల దగ్గరికి వెళ్ళి అలా డబ్బులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ సీట్ నిలబెట్టుకోవాలి. నాకు అపారం ఏమి లేదు, నేను ధైర్యంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు 5 నుంచి చాలా మంది అనుకున్నారు సీట్లు మారిపోతాయి అతనికి, నాకు మారదో చంద్రబాబు నాకు ఇస్తాడని చెప్పి నమ్ముకుంటూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా సీట్ ఇచ్చాడు, పని చేసుకుంటున్నాను నేను. మళ్ళీ రేపు వద్దు పని చేస్తాను మీకు అందరికీ కూడా. ఇవన్నీ కూడా మీకు అన్ని తెలిసిన విషయాలు, ఇవన్నీ కాదు మీరు అంతా టీవీలో చూస్తారు, అన్ని చూస్తారు, మళ్ళీ నాకే మమ్మల్ని అడుగుతున్నారు మళ్ళీ మీరు అంతా కూడా. చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రం వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అనిల్ కుమార్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మాట్లాడారు. మండలంలో 0 5 1100 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, మొత్తం 24 గ్రూపులుగా ఏర్పడి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వారన్నారు. ఈరోజు 3 ఆదివారం రోజు మనము పల్స్ పోలియో ఆదివారం అంటాము. ఈరోజు మనము 0 5 పిల్లలందరికీ కూడా మనము పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. కాబట్టి మన చేగుంట మండలంలో మన గౌరవ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. సో మనం ఈరోజు సుమారుగా మన చేగుంట మండలంలో 3000 పిల్లలకి ఈరోజు కంప్లీట్గా మనము పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మండలంలో మొత్తం సుమారుగా మనము 20 ఏర్పాటు చేయడం జరిగింది మండలం మొత్తంలో. అలాగే స్కూల్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్లో కూడా ఉంటారు మా టీము. కాబట్టి దయచేసి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి. మనం ఈ యొక్క పోలియో మహమ్మారి నుంచి మనం పిల్లలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం పోలియో చుక్కలు ఒకటే మార్గము దయచేసి. కాబట్టి ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ను అందరూ సద్వినియోగం చేసుకోండి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే ఎవరైనా ఒకవేళ ఇవాళ కనుక ఒక ఏదైనా ప్రాబ్లం చేత వేయించుకున్నట్టయితే రేపు అండ్ ఎల్లుండి కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా ఒకవేళ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకున్న తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే దయచేసి మా యొక్క టీంకి సమాధానం ఇవ్వండి, మేము ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాము. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని యావత్ దేశ భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు చేగుంట మండల హై స్కూల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కోసం మా డాక్టర్స్,
అలాగే సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీటీసి అయిత వెంకటలక్ష్మి, అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్స్, స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్, ఆయర్స్ మరి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పల్స్ పోలియో కార్యక్రమం అంటే మరి 0 నుంచి 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఈ 2 చుక్కలు అనేటివి వాళ్ళ జీవితానికి ఒక మంచి విటమిన్ లాంటి ఒక ఆ యొక్క 2 చుక్కలు వాళ్ళ జీవితాన్ని అంగవైకల్యం వైపు పోకుండా మరి మంచిగా ఉండి ఎదిగేటట్టుగా మరి దేశంలో గతంలో అంగవైకల్యంలో ఉన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు. దానికి అనుకొని ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొని అందరూ కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ కూడా మన డాక్టర్స్ సంప్రదించినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయినా కానీ కూడా ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ను సంప్రదించండి. అదేవిధంగా యావత్ భారతదేశంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము. నకరికల్ పట్టణ కేంద్రంలో కృష్ణవేణి హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన నకరికల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో నకరికల్ ఎంవీఓ నాగయ్య, మున్సిపల్ మరియు నకరికల్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో కొంతమంది వ్యక్తులు తమ 5 ఎకరాల భూములను కబ్జా చేసి తమకు ఇబ్బందికి గురి చేస్తున్నారని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ ప్లాట్ల యజమానులు ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు తమ ఫ్లాట్లని నామరూపం లేకుండా చేసి ఫెన్సింగ్ వేశారని, దాదాపు 40 మంది వ్యక్తులతోనే అక్కడికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫ్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 1987లో తాము భూముల్ని కొనుగోలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇదే విషయంపై స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ వరకు ఫిర్యాదు చేశామని అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. ఆయన చెప్పినట్లు ఇప్పుడు యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే, మేము చాలా కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు, మేము చాలా చాలా మధ్యతరగతి కుటుంబీకులం అందరం కూడా, సో ఇది కష్టార్జితం. ఇవాళ ఇలా ల్యాండ్ గ్రాబింగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఏం చేయాలి అన్నది తెలియడం లేదు. నేను రేవంత్ రెడ్డి గారికే నేను విన్నవించుకుంటున్నాను. ఇందులో సగం మంది చచ్చిపోయారు బికాస్ 38 ఇయర్స్ అయిపోయింది ప్లాట్స్ తీసుకుని. సో ఇందులో అందరూ ఎవరికి కూడా ఇప్పుడు ఆశ నశించిపోయింది. చివరి రిసార్ట్గా మేము ఈ రకమైన ఇది ఒక ఇది పెట్టుకుని మీ అందరూ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మా సమస్యని పరిష్కారం చేస్తారని ముఖ్యమంత్రి గారికి అసలు ఈ మధ్య నేను ట్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్న దాన్ని సడన్గా ఈ సంగతి తెలిసింది. సో సార్ దయచేసి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా, మేము లేడీస్ తరఫున అందరు లేడీసు మేమందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు లేడీస్కి ఉచిత బస్సు సర్వీసు అలాంటివన్నీ ఇచ్చారు. సో మీరు తప్పకుండా మమ్మల్ని చూసన్నా మీరు న్యాయం చేస్తారు. ఇది కోర్టులో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు శాశ్వత పరిష్కారం కావాలి మాకు. మాకు సిస్టమ్ మీద నమ్మకం ఉంది. అది సిస్టమ్ ఎట్లా చెప్తే లీగల్గా అది మేము ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నాము. దయచేసి మీరు శాశ్వత పరిష్కారం ఇవ్వండి. మేము ఈ గుండాలతో తలపడలేము. మేము ఇక్కడ ఫెన్సింగ్లు కట్టేసి ఒక రోజులో అది అయ్యే పని కాదు. మేము ఇప్పటికే చాలా డబ్బు నష్టపోయాం. ఈ విషయాలు లాయర్లకు ఇచ్చి, వీళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఇచ్చి చాలా డబ్బు నష్టపోయాం. ఇక ముందు ఇంత నష్టం మాకు కలగజేయకుండా మీరు శాశ్వత పరిష్కారం చూపించాలని నేను విన్నవించుకుంటూ కోరుకుంటూ. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురంలో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఆదివారం 7 గంటల నుండే పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. పల్స్ పోలియో కేంద్ర పరిధిలో గల 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేయించారని వైద్య అధికారులు డాక్టర్ డిటి సౌమ్య, డాక్టర్ కె జగదీష్ సూచించారు. సాయంత్రం 6 గంటల వరకు పల్స్ పోలియో చుక్కలు వేస్తామని ఆమె పేర్కొన్నారు. పడి
ఫోటో తీసి అన్న పర్వాలేదు ఇలా వస్తారు. బాగుందా ధన ధన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్రావు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నా నెంబర్ యాడ్ చేసుకోండి. ఇటు చూడు బాడు అన్న, ఇటు చూడు అన్న, ఇటు ఒక్కసారి చూడు. చెప్పన్న చెప్పు అమ్మాయిపోతుంది. ఇవాళ మరి శంకరంపేట మండలంలో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, ఇంకా కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఇంకా సేవ చేసుకుంటూ మరి ముందుకు పోతాం. మీ అందరు ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ కూడా మా వెంబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడిని కూడా మరి బ్రహ్మాండంగా మా మెదక్ నియోజకవర్గం అదేవిధంగా మా శంకరంపేట మండలు అన్ని మండలాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా ఉపులవారిపల్లి మండలంలోని వైకోట నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండాలకోన ఎంతో పవిత్రమైన ప్రవేశం. అక్కడ వెలిసిన శివలింగం ఎంతో పవిత్రమైందని వైకోట అని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని వారు అంటున్నారు. ప్రతి సోమవారం ఇక్కడికి రావడానికి ఫారెస్ట్ వారు వితౌట్ పర్మిషన్ ఇస్తే బాగుంటుందని, ఇక్కడ రోడ్డు వ్యవస్థ లేదని కనీసం మెటల్ రోడ్డు అన్న వేస్తే బాగుంటుందని యాత్రికులు అన్నారు. ఏపీ డైరెక్టర్ సాయి కిషోర్రెడ్డి గుండాలకోనను దేవాదాయ శాఖ వారికి అప్పచెప్పి అభివృద్ధి చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. బీజేపీ యువ నాయకులు భరత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎంతో బాగుందని, ఈ ప్రాంతాన్ని టూరిజం శాఖ వారు చూసి అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుందని, అన్నమయ్య జిల్లాలో ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా లేదని, ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా అభివృద్ధి చేస్తే గుడి డెవలప్మెంట్ బాగుంటుందని, అలాగే టూరిజం శాఖ అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు. శ్రీ గుండాల నీలకంఠ స్వామి ఇక్కడ అగస్త ముని అనే ముని దగ్గర చేతులను ప్రతిష్ఠించబడింది. ఇక్కడ శివుడు పుట్టు శిల అంటారు, అంటే విగ్రహము అక్కడే మొలిసి ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడ పెద్ద తిరుమలేసు అన్నమయ్య పెద్ద కుమారుడు పెద్ద తిరుమలేసు గారు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించబడినాడు. చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా విశిష్టత ఉంది. ఇక్కడొచ్చి భక్తులుగానే మీరు ఎవరైతే ఇక్కడ దండం పెట్టుకుంటే మీరు కోరిన కోరికలు ప్రతి ఒక్కటి తీర్తాయి అని నమ్మకం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ చాలా పవిత్రమైన స్థలం కూడా, ఇక్కడ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటాము. ఇక్కడ మాకు కొన్ని వసతులు కూడా కొన్ని లేవు, మేము చాలా మందికి పెద్దలకు తీసుకెళ్ళాము. ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ అనేది ఉన్నాయి, పదవులు పెట్టుకున్నారు, కానీ ఎక్కడ కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మేము చాలామంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా దానికి అడ్డుపడతా ఎటువంటి అభివృద్ధి లేకుండా ఈ గుండాలకోన అనేది చాలా మరుగున పడుతుంది. కావున ప్రతి ఒక్కరు దీనికి సంబంధించిన అధికారులు కానీ ఇంకొకరైతేనేమో ఈ రోజు నుంచైనా కానీ కొంచెం ముందుకొచ్చి ఈ పదవులను ఇలాంటి స్టిక్కర్ల మీద కార్ల మీద కాకుండా ఇలాంటి పనికొచ్చే వాటికి ఉపయోగించి ఈ గుణాలకోన నీలకంఠేశ్వర స్వామి అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. సదుపాయాలు అంటే ప్రతి సంవత్సరం మేము కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు ఫామ్ ఇక్కడికి వచ్చే ఫ్లడ్ వల్ల వర్షాల్లోకి వచ్చే ఫ్లడ్ వల్ల రోడ్డు పోతుంది. దీనికి ఫారెస్ట్ వాళ్ళతో మేము ఏదో విధంగా మా గ్రామస్తులు మాట్లాడుకొని టెంపరీ రోడ్డు చేసుకుంటాము. దానికి సీబీటీ కింద ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఒకటి సీబీటీ అనే ఒకటి ఉంది, ఆ రోడ్డు కింద అయినా పర్వాలేదు, మా గుణాల కొనకు రోడ్డు కావాలి. నెక్స్ట్ బాత్రూమ్ల సౌకర్యం కూడా ఆ వచ్చే ఒక 2-3 రోజులకు బాత్రూమ్ల సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ఆఫీసులకు అయితే మాకు ఇచ్చే సెక్యూరిటీ వల్ల కానీ కొంతమంది వల్ల కొంతమంది చాలా మంది ఇక్కడ ఈయన మీద నమ్మకంతో గుండాలకోన ఈస్పోర్ట్స్ నమ్మకంతో ముందుకు వస్తున్నారు, వాళ్ళని కూడా ఆపుతున్నారు. కొన్ని కొన్ని విధాలుగా వాళ్ళని ముందుకు రానియడం లేదు. ఇలాంటి చాలా మంది తిరుపతి నుంచి భూమన సార్ అని భూమన్ గారు ఆయన వ్యాసాల ద్వారా కానీ ఆయన మాటల్లో కానీ ఈ గుణాలకోనకు చాలా మేలు చేశారు. తర్వాత మన మిత్ర గారు అని ఈయన కూడా ఈరోజు ఇంతమంది టీంతో వచ్చి గుడికి తీసుకొచ్చి మీకు ఏం చేయాలి ఎక్కడ ఏం చేయాలి చెప్పండి ప్రేమ్, మేము చేద్దాం గుండాల కొనికి అని చెప్పిన వాళ్ళు ఇలాంటి పెద్దలు చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ ప్రతి ఇలాంటివన్నీ సౌకర్యాలు మాకు కావాలని కోరుకుంటున్నాం.
ప్రతి శివరాత్రి నాడు ఇక్కడ ముందు రోజు నుంచి ఒక 10 నుంచి 15 బస్సులు నడబడతాయి. ప్రతి అందరికి గన 3 రోజులు ఇక్కడ బాగా కన్నుల పండుగ కార్యక్రమం. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మల్కాజ్గిరి నుండి ఎంపీగా బీజేపీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేయడంతో ఈటెల రాజేందర్ స్వగ్రామమైన కమలాపూర్ లో సంబరాలు జరుపుకున్నారు పార్టీ శ్రేణులు. స్థానిక రామాలయం కూడలి వద్ద బాణసంచ పేల్చి సంబరాల్లో మునిగిపోగా కరీంనగర్ ఎంపీగా రెండవసారి బండి సంజయ్ కు టికెట్ కేటాయించడం ఆనందించదగ్గ విషయమని, ఈటెలకు మల్కాజ్గిరి పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు సంబరాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుండి ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ గెలుపు కోసం పార్టీ శ్రేణులం ఐక్యతతో కష్టపడతామని, అత్యధిక లోక్సభ సీట్లు గెలిచే లక్ష్యంగా మేమంతా పనిచేస్తామన్నారు. హైదరాబాద్ ను మరో 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణలో ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీసీఎస్ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్2 ముగుస్తున్న ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఆస్తులు, అప్పులు 9వ షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తి కాలేదని పేర్కొన్నారు. గత ఐపీఎల్ సీజన్లో దారుణ ఆట తీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రక్షాళన ప్రారంభించింది. సారథి మార్క్ రమ్ కు ఉద్వాసన పలికి అతని స్థానంలో ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించి పెట్టిన సారథి పాట్ కమిన్స్ కు పగ్గాలు అప్పగించినట్టు తెలిసింది. గతేడాది జరిగిన ఐపీఎల్లో వేలంలో కమిన్స్ ను సన్ రైజర్స్ యాజమాన్యం ఏకంగా 20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అది 2 అత్యధిక ధర. అతనికి కెప్టెన్సీ అప్పగించేందుకు అంత ధర పెట్టి అతన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. గత సీజన్లో మార్క్రమ్ సారథ్యంలోని జట్టు 14 మ్యాచ్ల్లో 4 విజయాలు మాత్రమే సాధించింది. జాబితాలో కింది నుండి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత పెరిగిపోయింది. చివరి వారం నుండి ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరాయి. ఉదయం సాయంకాలం కాస్త చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం సూర్యుడు విజృంభిస్తున్నాడు. వారం రోజులుగా మార్చి చేస్తున్న ఎండల తీవ్రత మరో 5 రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం వరకు పగటిపూట 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో రాత్రి వేళల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. వారం రోజులుగా ఎండల తీవ్రతకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ముందు ఎండల తీవ్రత ఇలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం. 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న తల్లిదండ్రులు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మన లక్ష్యం. ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పిలుపు. జగన్మాత పార్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్ పై హిందువుల ఆగ్రహం. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. బీజేపీ వెస్టిండీస్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ తో ఈటెల ఇలాకాలో పార్టీ శ్రేణులు సంబరాలు. మార్కిరం కు ఉద్వాసన. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఆశిష్ సారథి గతేడాది పరాభవంతో జట్టులో పలు మార్పులు చేసిన సన్ రైజర్స్. హైదరాబాద్ ను మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలి. ఏపీ హైకోర్టులో పిలు వేసిన ప్రజా సంక్షేమ సేవా సంఘం. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.